బిసిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ జీ న్యూస్ తెలంగాణ ప్రపంచం మెచ్చేలా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుంది దానికి సంబంధించి భారతదేశంలో ప్రతి ప్రజలను ఇన్వాల్వ్ చేయాలనే ఒక లక్ష్యంతో మందిర నిర్మాణానికి నిధుల సేకరణ కార్యక్రమాన్ని జరుగుతుంది ఆ నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు మనతో ఉన్నారు ఈ నిధుల సేకరణ కార్యక్రమం ఎలా జరుగుతుంది దీంట్లో ఈరోజు ఐఐఎంసి కాలేజీ సిబ్బంది ఒకరోజు వేతనాన్ని అందజేశారు లక్ష రూపాయల పైగా దానికి సంబంధించి ఇప్పుడు వివరాలను ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సుందర్ రెడ్డి ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ సంఘ చాలక్ అయోధ్యలో భవ్యమైన మందిర నిర్మాణం కొరకు సాధు సంతులు కృషి చేసిన సందర్భంగా ఇవాళ ఒక భవ్యమైన మందిర నిర్మాణం అయోధ్యలో జరుగుతుంది ఆ భవ్యమైన మందిర నిర్మాణం కొరకు నిధి సమర్పణ అభియానాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ లక్డి కపూర్లు ఏదైతే వాళ్ళ ఉద్యోగులంతా కలిసి సమర్పణ ఏదైనా భవ్యమైన మందిర నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరి వాళ్ళ నిర్ణయం ప్రకారము ఇవాళ ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు రూపాయల నిధి సమర్పించడానికి మేము ఇక్కడ వచ్చాము వాళ్ళందరికీ శ్రీరాముని కృప కలగాలని ఆ భగవంతుని ఐషారు ఆయురారోగ్యాలు కల్పించాలని ఆశిస్తూ చిన్న అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం నా పేరు శ్రీనాథ్ అండి అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను నేను స్వదేశీ జాగ్రం మంచి ఆర్ఎస్ఎస్ ఎకానమీ వింగ్ ఆ పనిచేస్తున్నాను ఈరోజు మొత్తం ఆర్ఎస్ఎస్తో పాటు వాటి మిగతా పరివార సంస్థలన్నీ కూడా ఈ యొక్క రామజన్మభూమి తీర్థస్థల నిర్మాణానికి దేశం మొత్తంలో కూడా అందరం కూడా పనిచేస్తున్నాం అదేవిధంగా ఆ కార్యక్రమం భాగంలో నిధి సేకరణ అభియాన్ భాగంలో ఈరోజు ఇక్కడ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది నిజంగా ఇన్స్టిట్యూట్ స్టాఫ్ అందరు కూడా ఒకరోజు శాలరీ వారు ఈ నిధికి సేకరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు సమాజంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇంకా మా దగ్గరికి రండి ఇంకా చాలామంది ఫోన్లు చేసి ఇంకొంతమంది మా దగ్గర క్లయింట్స్ అయితే వచ్చి చెక్స్ ఆఫీస్కి వచ్చి ఇచ్చే వెళ్తున్నారు అంటే మేము ఇంటింటికి వస్తున్నాము అని చెప్పినా కూడా వాళ్ళకి అందరు కూడా ఆ అంటే శ్రీరామ జన్మభూమిలో మేము కూడా ఒక భాగస్వాములం కావాలని ప్రతి హిందువు కూడా కోరిక అందుకోసం వాళ్ళంతట వాళ్ళు వాలంటరీగా స్వాభిమానంతో ప్రతి భారతీయుడు వచ్చి ఈ భవ్యమైన రామమందిర నిర్మాణంలో చాలా ఉత్సాహంగా చూపిస్తూ అందరు కూడా హిందువులందరూ కూడా తోడ్పడుతున్నారు రాబోయే కాలంలో ప్రపంచానికి ఈ విధంగా ప్రతి ఒక్క పౌరుడి దగ్గర ప్రతి భారతీయుడు ఇది ఒక శ్రీరామ జన్మభూమి మా అందరిది ప్రతి భారతీయుడు అన్న ఉద్దేశంతో ఈవెన్ క్రైస్తవులు ముస్లిం కూడా వారి కూడా భారతీయులే శ్రీరామజన్ముడు మర్యాద పురుషోత్తముడికి సరైన నివాళులు అర్పించినట్లే ఉంటుంది ఇంతకాలం తర్వాత అని చెప్పి ఒక భవ్యమైన మందిర్ నిర్మాణం కోసం అందరూ కూడా వస్తున్నారు భాస్కర్ మలక్పేట నగర కార్యవ ఆర్ఎస్ఎస్ ఈరోజు అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరుగుతుందంటే అది జాతి మొత్తం యొక్క స్వాభిమానానికి సంకేతం అది ఎందుకంటే ప్రపంచంలో ఏ జాతి కూడా అంటే విదేశీ దురాక్రమణదారులు వచ్చి వెళ్ళిన తర్వాత వాటి చిహ్నాలన్నిటి తొలగించుకున్నారు కానీ ఒక భారతదేశంలో మాత్రమే మనకి ఐదు వందల సంవత్సరాలు పట్టింది డెబ్బై ఎనిమిది యుద్ధాలపైన జరిగాయి అయోధ్య రామమందిర నిర్మాణాన్ని తిరిగి మనం స్వాధీనం చేసుకోవడానికి కోసం ప్రపంచ చరిత్రలో ఏ జాతి అయినా సరే తను స్వతంత్రం పొందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దురాక్రమణ ధరల తొలగించుకుంది కానీ దురదృష్ట మన దేశంలో మాత్రం జరగలేదు ఇప్పటికైనా ఈ జాతి తన స్వాభిమాన చిహ్నంగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఒక ప్రతిన తీసుకొని ప్రతి గ్రామం నుంచి కూడా అంటే అయోధ్య రామమందిర నిర్మాణం అంటే అన్ని గ్రామాల్లో కూడా రామాలయాలు ఉన్నాయి అవి ఆ గ్రామాల్లో అందరూ కూడా తీసుకొని వాటిని నిర్మించుకున్నారు కానీ అయోధ్య రాముని నిర్మాణం యొక్క విశిష్టత ఏంటంటే అది రాముడి యొక్క జన్మస్థలం కాబట్టి ప్రతి హిందువు భారతదేశంలో ప్రతి కుటుంబం కూడా ఇది నాది అన్న భావన రావాలని చెప్పి ఈ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం అది ఎవరో ఒకళ్ళు వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఐదు వందల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ దాని ఉద్దేశం అది కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం ఇది కుల మతాలకు అతీతంగా రాముడు అంటే ఈ భారతదేశం యొక్క వారసత్వ చిహ్నం కాబట్టి ఇది హిందువులు ఇస్తున్నారు ముస్లింలు ఇస్తున్నారు క్రైస్తవులు కూడా ఇస్తున్నారు కొంతమంది వాళ్ళంతరికి వాళ్ళు వచ్చి కాబట్టి ఈ వారసత్వ పురుషుడు ఏదైతే రా రాముడు ఉన్నాడో ఆ రామ మందిరం భారతదేశం యొక్క ప్రతీక కాబట్టి భారతదేశంలో ఉన్న ఒక ప్రతి కుటుంబం కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి అని చెప్పి ఒక ఇరవై రోజుల పాటు మన తెలంగాణ ప్రాంతంలో ఈ ఉద్యమం చేస్తున్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు అలానే పరివార క్షేత్రాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్క కాలనీ అసోసియేషన్స్ కానించి కలిసి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము వస్తాం మేము వస్తామని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళు వస్తున్నారు అట్లనే మహిళలు వస్తున్నారు అందరూ కూడా ప్రతి బస్తీలో ఉపబస్తీలలో ప్రతి కాలనీలో కూడా ఉదయం సాయంత్రం ప్రతిరోజు కూడా ఇరవై రోజుల పాటు ఇంటింటికి వెళ్తున్నారు ఎక్కడ కూడా చందాలు అట్లా పెట్టి వసూలు చేయటాలు బయట హుండీలు పెట్టి అలాంటి కార్యక్రమాలు లేవు లేవు ప్రతి ఇంటికి వెళ్ళాలి రామజన్మ యొక్క విశిష్టత చెప్పాలి ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించాలి వాళ్ళు ఇచ్చిన దాన్ని రిక్షా దొక్కి అతని దగ్గర నుంచి కూడా అపార్ట్మెంట్ వాచ్మెన్ దగ్గర నుంచి కూడా మేము ఇస్తాం ఇస్తాం అని చెప్పి వాళ్ళంతరూ వాలంటరీగా ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ కూడా వెయ్యి రూపాయలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా ప్రతి వ్యక్తి దగ్గర నుంచి చిన్న వ్యక్తి కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళనే కాకుండా పది రూపాయలు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా బస్తీలలో కూడా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసే విధంగా ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంది సో భాగ్యనగర్లో కూడా అట్లా ప్రతి ఇంటిని సంపూర్ణంగా ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలను కూడా ఫిబ్రవరి పదో తారీఖుకి ప్రతి ఇంటికి వెళ్ళాలి ఆ రాముడి యొక్క చిత్రపటం ప్రతి ఇంటికి చేరవేయాలి దాని యొక్క ప్రధాన ఉద్దేశంతో ఈ జనజాగరణ ఉద్యమం జరుగుతుంది తద్వారా ఒక భవ్యమైనటువంటి రామమందిరాన్ని ఒక భారతదేశం యొక్క స్వాభిమాని చిహ్నంగా నిర్మించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా భారతదేశం ముందుకెళ్తుందని చెప్తూ ముగిస్తున్నాను